తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ కూడా భేటీ అవడం జరిగింది తెలంగాణ ఎన్నికలకి అంటే పొత్తుకు సంబంధించి ఎలా ఉంటుంది జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం ఉంటుంది ఏం చెప్తారు ఇప్పుడు బీజేపీకి అయితే కొంత రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అంత హోల్డ్ అన్నమాట వాస్తవం అండి అంటే గెలిచేటంతా అన్నిసా లే అని కాదు కానీ కనీసం వాళ్ళ ఉనికి ఉంది కానీ జనసేనకి అంత బలం ఇక్కడ లేదు పవన్ కళ్యాణ్ ఇమేజ్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ యూత్లో ఉంటుంది యూత్లో యూత్ ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏదైనా మేజర్ పార్టీ మంచి అంటే అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి స్థిరమైన ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి ఉపాధి అది కాంగ్రెస్ ఇవ్వగలుగుతుంది తప్ప జన జనసేన పార్టీ ఇక్కడ అధికారంలోకి రాలేదు కాబట్టి వాళ్ళు చూస్ చేసుకునేది బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ ఏ ఉంటుంది కాబట్టి యూత్ ఉన్నా కూడా ముందు జీవనోపాధి ముఖ్యం గ్లామర్ అనేది సినిమా గ్లామర్ వేరు పార్టీ వేరు కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ యూత్లో కూడా అందరూ ఆయన సినీ ఇమేజ్ చూసి వెళ్తారని కూడా అనుకోలేము దాంట్లో ఇంకోటి ఏంటంటే ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ యువతలో రాజకీయ చైతన్యం ఎక్కువ రమణ గారు అది మీరు గత తెలంగాణ ఉద్యమంలో చూడండి అట్ట ఆంధ్ర వాళ్ళు యూత్ అంత కీలక పాత్ర పోషించిన సందర్భం మనకు ఆంధ్ర రాజకీయాల్లో ఎప్పుడు కనపడలేదు కానీ ఇక్కడ కనపడుతుంది వాళ్ళ ప్రెజెన్స్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ అన్న ఆర్ట్స్ కాలేజ్ అన్న ఒక సింబాలిక్ ఉద్యమాల పురి పురిటిగడ్డ మనం అట్లా ఆంధ్రాలో ఒక యూనివర్సిటీ కానీ ఒక పేరు చెప్పగలవా మనం వాళ్ళు ఎప్పుడు కూడా అటు ఉండరు వాళ్ళంతా ఎప్పుడు కూడా జాబ్ ఓరియంటెడ్గా కెరియర్ ఓరియెంటెడ్గా ఇస్తారు ఇక్కడ అట్టా కాదు కొంచెం సోషల్ రిఫార్మ్స్ అది ఉంది ఫీల్డ్ అనేది అది మొదటి నుంచి ఇక్కడ యూత్లో ఉంది నేను నలభై నాలుగేళ్ళుగా ఇక్కడ గమనిస్తున్నాను అంత ముందు నేను అక్కడ ఉన్నవాడిని అక్కడికి ఇక్కడికి ఇమ్మీడియట్ డిఫరెన్స్ నేను యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉద్యోగంలోకి వచ్చా అక్కడ స్టూడెంట్స్ ఆలోచన ఎలా ఉండేది ఇక్కడ ఎలా ఉండేదో నేను అప్పుడు చూస్తున్నాను సెవెంటీ నైన్ నుంచి ఇప్పటికీ అది ఆ ఎడ్జి తెలంగాణ యూత్లో ఇక బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఎలా ఉంది సార్ ప్రజెంట్ గ్రాప్ ఎలా ఉంది బీఆర్ఎస్ అంటే ప్రజలలో నెక్స్ట్ ఇంకోసారి అంటే సీఎం కేసీఆర్ అచ్చంపేటలో మాట్లాడుతూ మీరు గెలిపిస్తే గెలుస్తాం లేదంటే ఇంట్లో కూర్చుంటాం బీఆర్ఎస్ ఓడిపోతే ప్రజలకే నష్టమైన స్టేట్మెంట్ ఓడనే ఎంతవరకు ఎలా చూడాలి అదే అండి ఇప్పుడు అంత రాజనీతిజ్ఞుడు అంత సీనియర్ నాయకుడు తెలంగాణ జాతి పిత అన్న ఒక ఫీల్ ఆయనకి ఆ రెస్పెక్ట్ ఉంది కదా మరి ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమము అసలు తెలంగాణ వస్తా రాదా అనే ఊగిసలాట టైంలో కూడా ఆయన ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోలేదు ఆయన లక్ష్యాన్ని వదిలిపెట్టాల అంత ధైర్యంగా ప్రజలను మంచి స్ఫూర్తిస్తా ముందుకు తీసుకెళ్ళాడు అట్లాంటి మనిషి మరి సడన్గా నేను కూడా ఆశ్చర్యపోయా అచ్చంపేటలో ఆయన నోటి అంటే ఇలాంటి మాటలు రావటం అనేది చాలామంది ఆశ్చర్యపోయారు కాకపోతే మరి ఆయన ఒక అనుమానం అనేది ఆయనకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా ప్రజలతో చెప్పేసి ఇక మీ ఇష్టం మీకైతే మేలు జరగదు నష్టం జరుగుతుందని షే ఆయన మనసులో మాట బయటకు చెప్పాడా అని ఫీల్ అందరూ అనుకుంటున్నారు ఇక ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ఆలోచించుకుంటారు ఇక నిజంగానే ఇప్పుడు సీరియస్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది కొంత ఒక రకంగా ప్రజలు మళ్ళీ ఆలోచన పడేటట్టు చేశాడు ఆయన గతంలో అయితే కొంచెం ఈజీగా తీసుకుని మార్పు కోసం వెళ్దాం అనుకున్నారు ఈ వార్నింగ్ అయితే ఎప్పుడైతే వచ్చిందో కొంచెం మళ్ళీ ఒక రీథింకింగ్ అనేది ప్రతి వాళ్ళు చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది అంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మరలా మూడోసారి కూడా మేమే అధికారంలోకి వస్తాం కేసీఆర్ సంక్షేమ పథకాలే మళ్ళీ కేసీఆర్ సీఎం చేస్తాయని చెప్తున్నారు మరి వాస్తవం లేదు అందులో కేసీఆర్ సంక్షేమ పథకాలు ఎంతవరకు సీఎం కేసీఆర్ సీఎం చేస్తాయంటే అది ఇప్పుడు మనం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందా ఏం చేయలేదా అనేది మనం నిర్ణయించలేమండి అండి అని అంటాం కూడా కష్టమే ఎట్లాంటి అంటే ఎంతో కొంత మంచి కార్యక్రమాలు కూడా చేశారు కానీ రెండు సార్లు అధికారంలో ఉంటమే వాళ్ళకు ఒక అనర్హత అంతే అంతే తప్ప యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరీ అంతే రెండోది ఆయన స్వయంగానే నిన్న ఆ మాట డైరెక్ట్గా చెప్పేసేయటంతో ఈజీగా ఆలోచించి ఏముందలే మార్పు చూద్దాం అనుకున్నాడు మళ్ళీ నిజమే కదా మళ్ళీ ఈ రెండిట్లో ఏది బెటర్ సర్వీస్ ఇవ్వగలుగుతుంది అనేది ఒక ఆలోచనలో పెట్టాడు మనం ఏది కూడా అంగ్ అనేది వస్తునేది లేదండి బీజేపీకి బీఆర్ఎస్కి కూడా ఒక రెస్పెక్టబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తాయి ఇది కాంగ్రెస్ గెలిచే పరిస్థితిలో కూడా లేదు బీఆర్ఎస్ గెలిచినా కూడా కాంగ్రెస్ కూడా రెస్పెక్టబుల్ నెంబర్లోనే ఉంటుంది అంటే స్ట్రాంగ్ అపోజిషన్ అయితే ఉంటుంది హంగైతే మాత్రం తెలంగాణలో వస్తుందని నేను ఇప్పటికీ కాదు ఇప్పుడు కూడా నమ్మను అంటే చాలా ఓన్ చేసుకునే కేసీఆర్ నిర్మించడం జరిగింది అదే కాళేశ్వరం సంబంధించి మోటార్లు పంపులు మునిగిపోవడం కావచ్చు రీసెంట్గా మేడిగడ్డ రిజర్వాయర్ రెండు పిల్లర్లు కుంగిపోవడం కానీ ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది కొంతవరకు ఉంటుంది ఎందుకంటే మీరు అన్నట్టు చాలా ప్రతిష్టాత్మకంగా చేసినట్టు ప్రతిసారి రెండు సార్లు టిఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పుకుంది అసలు ఇంత నవ్వుతోన్న భవిష్యత్తు ఇలాంటి ప్రాజెక్ట్ ఎవరు కట్టలేరు మేము కాబట్టి కట్టాము వన్ పాయింట్ త్రీ జీరో క్రోర్స్ ఖర్చు పెట్టి అందులో అసలు ఇంజనీర్లకే ఇంజనీర్లు లాగా నేను కూడా కేసీఆర్ చెప్తాను కాళేశ్వరం అంటే వాళ్ళకి తీసుకొచ్చిన డిజైన్స్లో కూడా ఆయన నేను నాకుండ అనుభవంతో చెప్పి చేయించానని చెప్పి క్లెయిమ్ చేసుకున్నారు కానీ ఆ కుంగిన తర్వాత ప్రజల్లో ఒక డౌట్ అంటే నాణ్యత విషయంలోనూ ఉంది మొన్న మోటార్లు జరిగినప్పుడు సాంకేతిక పరంగా కూడా ఇది కరెక్ట్గా చేయలేదేమో అని ఒక డౌట్ వచ్చేసింది కాకపోతే ఇప్పుడు కేసీఆర్ గారు అయితే ఆ విషయం ఎత్తట్లేదు జనంలో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది రమణ గారు అది మనం తీసేయటానికి ఏం వీల్లేదు